हाई एवरीवन वेलकम टू वन एंड वन एंटरटेनमेंट नेनु मी प्रसन्न बिग बॉस शो अंटे ओक स्पेशल शो अने अंदरिकी तेलिसिंदे मुंदैते चाना मंची रेटिंग्स तो नंबर वन शो गा उन्न ई शो इप्पुडु कास्त वन आर टू रेटिंग्स तो पड़िपोयिंदनि विंटुन्नाम अंटे प्रजल्लो मार्पु वच्चिंदा ई षोनी चूडकूडदनि लेकपोते कोंतमंदि नायकुलु चेस्तुन्न अपोजिंग वल्लनो तेलियदु कानी असलु ई षो वेनुकुन्न कारणालेंटि इंत दारुणमैन रेटिंग्स पड़िपोवडानिकि गल कारणालेंटि वीटन्निटि गुरिंचि कूडा डिस्कस चेद्दाम मनतो उन्नारु श्रवंति मेडम गारु मेडम तो माट्लाडुदाम నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం మీరు బిగ్ బాస్ షో చూస్తారా? అబద్ధం చెప్పనా నిజం చెప్పనా? చూడండి చెప్తారా, చూడకండి చెప్పకండి. కానీ మేడం ఇక్కడ ఏంటంటే నేను అడగాలనుకున్నా ఏంటంటే కొంతమంది పొలిటికల్ లీడర్స్ కావచ్చు, కొంతమంది ఆర్టిస్టులు కూడా ఈ షోని అపోజ్ చేశారు. అంతేందుకు మంచి సింగర్ స్మితా గారు కూడా ఈ షోకి నాకు ఆఫర్ వచ్చినా నేను వెళ్ళను, పోవాలనుకున్న వాళ్ళని కూడా నాకు తెలిసిన వాళ్ళు నేను పంపించాను. ఎందుకంటే నిజంగానే అది ఆ ఇల్లు అలాంటి షో, కొంచెం ఎక్కువ ఓవర్ యాక్టింగ్లు ఇవన్నీ ఉంటాయి, అదొక షో కాదు అని అంటున్నారు. దానివల్ల అంటే ఆ షోకి ఇప్పుడైతే సరైన రేటింగ్సే లేవు. లీస్ట్ రేటింగ్స్ లో ఉన్న షో ఏదంటే బిగ్ బాస్ షో. మీరు చెప్పండి ఇప్పుడు ఆ షో గురించి. అయితే స్టార్టింగ్ నుంచి కూడా ఒక వర్గీయులు, అంటే బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఒక వర్గం వాళ్ళైతే మాత్రం వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు ఇప్పుడు కాదు, శిల్పా శెట్టి ఎక్కడో ఫస్ట్ బిగ్ బాస్ షో ఆవిడది కదా స్టార్ట్ అయింది, అప్పుడు బాగా అసలు బిగ్ బాస్ అంటే తెలిసింది ఏంటి అంటే ఆవిడ రేసిజం కి గురైనప్పుడు అనమాట. కొంతమంది ఏమో చాలా ఇదిగా ఫీల్ అయ్యారు, అదేంటి అలా ఇలా రేసిజం ఇంకా ఇప్పుడేంటి ఇలా అనేసి ఫీల్ అయ్యారు. కొంతమంది ఏమో అసలు అక్కడికి వెళ్ళి ఉండడం ఎందుకు, ఆ ఊరుగా దేశం కాని దేశము మనుషులు వాళ్ళు కాదు ఎందుకు ఉండడము అట్లా అని కూడా మాట్లాడుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అది మళ్ళీ హిందీలో చేశారు, సల్మాన్ ఖాన్ చేసినట్టున్నారు బిగ్ బాస్. మన తెలుగు వాళ్ళు వచ్చేవరకల్లా నాగార్జున గారు లీడ్ చేశారు, ఎన్టీఆర్ కూడా లీడ్ చేశారు. అప్పుడు ఏంటంటే కొంచెము ఈ చాలా నేమ్ అండ్ ఫేమ్ ఎక్కువగా ఉన్న వాళ్ళని, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే హరితేజ కూడా, ఇందాక మనం శివబాలాజీ మనకు తెలిసింది అనుకున్నాం, కౌశల్ కూడా సీజన్ టూలో వచ్చారు. అంటే మామూలుగా చెప్తున్నారు, అందులో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ కూడా, కౌశల్ కూడా చాలా మందికి సీరియల్స్ ద్వారా పరిచయమే అతను కూడా. మీరు చూసుకుంటే హరితేజ మూవీస్ లో వచ్చి ఆ సినిమా తర్వాత చాలా నేమ్ అండ్ ఫేమ్ వచ్చింది అమ్మాయికి ఆ పాత్రకి. సో అట్లా నేమ్ ఫేమ్ ఎక్కువగా ఉన్న వాళ్ళని తీసుకున్నారు. ఈసారి జస్ట్ టిక్ టాక్ లో చేసే వాళ్ళని కానీ, మామూలుగా జబర్దస్త్ లో చేస్తుంది అమ్మాయి ఫైమా, ఇట్లా చిన్న వాళ్ళని తీసుకున్నారేమో నా అభిప్రాయం అనమాట. సింగర్ రేవంత్ ఉన్నాడు, పెద్దవాళ్లే ఉన్నారు, కానీ కొంతమందిని మాత్రం నేనైతే అసలు గుర్తుపట్టలేను కూడా. మామూలుగా మొన్న సండే మామూలుగా మా పాప పెట్టింది, ఏదో కుండలు బద్దలు కొట్టారు అందరు తీసుకుని వెళ్ళి, చక్కగా ఉన్న పార్ట్స్ అన్నింటినీ టక్కాటక్కా బద్దలు ఉంటారు. సో అది చూసినప్పుడు నాకు కొంతమంది నేను గుర్తుపట్టలేకపోయినా, ఈ అమ్మాయి ఎవరు ఏ అమ్మాయి ఎవరంటే ఇప్పటికి కూడా జనరల్ కొన్ని పేర్లు అయితే నాకు గుర్తులే. అంటే ఎక్కువగా పరిచయం లేని వ్యక్తుల్ని తీసుకోవడం కూడా ఈ నా రేటింగ్ తగ్గిపోవడానికి అవకాశం ఉంది ఒకటి. రెండేమో స్టార్టింగ్ లోనే నారాయణ గారే మామూలు వ్యక్తి ఏం కాదు, సిపిఎం నారాయణ అంటే అందరికీ తెలిసిన వ్యక్తే. ఎక్కువగా ఇదివరకైతే మాత్రం బాగా యాక్టివ్గానే ఉండారు, ఇప్పుడు వయసు దృష్ట్యా ఏమైనా తగ్గిందేమో కానీ ఆయన అసలు చాలా విపులంగా వివరంగా చెప్పారు ఈ బిగ్ బాస్ షో గురించి. బ్రోతల్ హౌస్ అని ఏమాత్రం కూడా నిరభ్యంతరంగా, అసలు అలా ఇంకా చెప్పాలి అంటే ఆయన ఒక అడుగు ముందుకేసి చెప్పినట్టే, వయసులో ఉన్న వాళ్ళకి బయాలజికల్ రియాక్షన్స్ ఉంటాయి, అసలు అలా ఒక ఇంట్లో అలాంటి వయసులో ఉన్న వాళ్ళని తీసుకెళ్లి పెట్టడం అనేది తప్పునే ఆయన చెప్పడము, విధానం తప్పేమో కానీ న్యాయంగా అయితే సనాతన ధర్మం కూడా అదే చెప్తుంది. ఎవరైనా కూడా మనము తప్పు చేయడానికి ఆస్కారం కల్పించకూడదు. మీరు పూర్వం చూసుంటే గనక, అంటే నేను 10 ఇయర్స్ బిఫోర్ గురించి కూడా చెప్తున్నా, నా మ్యారేజ్ ముందు గురించి కూడా చెప్తున్నా, 17-18 ఇయర్స్ ముందు అటు వరుస అయ్యేవాళ్ళని, కొంతమంది ఇళ్లలో మేనమామను కూడా చేసుకుంటారు, ఎక్కువగా వాళ్ళని ఒంటరిగా ఉండనియడం కానీ వాళ్ళని ఎక్కడికన్నా వెళ్ళి రమ్మండం కానీ, ఒక అంటే ఏజ్ అటెండ్ అయిన తర్వాత అమ్మాయిని అట్లా ఉంచేవాళ్ళు కాదనమాట. అంటే అసలు మిస్టేక్ చేయడానికి కానీ ఆలోచన రావడానికి కానీ ఆస్కారం ఇచ్చేవాళ్ళు కాదు పెద్దవాళ్ళు, జాగ్రత్తగా ఉంచేవాళ్ళు అనమాట. సో అట్లాంటి పరిస్థితుల్లో అలాంటి ధర్మం పాటించే వాళ్ళు అనుకోండి, ఏదన్నా కానివ్వండి, అట్లా ఇంకోళ్ళ ఇంట్లో నైట్ స్టే చేయడం అనేది కూడా చాలా తక్కువ. బంధువుల ఇంట్లో కూడా వదలరు. మా అమ్మ అయితే అస్సలు పంపించేది కాదు మమ్మల్ని, మీరు కావాలంటే మీరు రండి అనేది, మా పిన్నిల ఇంటికి కూడా ఎక్కడికైనా కూడా వాళ్ళు వచ్చి ఉండేవాళ్ళే, కానీ మేమైతే ఎక్కడికి వెళ్ళి ఉండడం అనేది చాలా తక్కువ అనమాట. రేర్ అసలు ఉంటే మా అమ్మ ఉండేది ఇంకా మాతో పాటు.
సో అట్లా ఉండడం అనేది వేరే ఇంట్లో ఉండడం అనేది హర్షణీయం కాదు అని చెప్పడంలో తప్పేమీ లేదు. ఆయన కొంచెం ఇంకొంచెం షో అట్లాంటిది అని అనుకున్నారేమో ఆయన ఇంకొంచెం అడుగు ముందుకేసి చెప్పారు. ఇప్పుడు స్మిత కూడా నాకు నచ్చలేదు అట్లా వెళ్ళి ఉండడం అనేది. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు దెబ్బలాడుకోవడం. ఇప్పుడు చిన్న చిన్న విషయాలకే మనం మాట్లాడుకుంటున్నాం క్రైమ్ ఎట్లా జరుగుతుంది అని చెప్పి. సో ఎక్కడ కూడా ఎప్పుడు కూడా మీరు ఈ రాహుల్ సిప్లిగంజును ఇంకా అమ్మ ఎవరు పునర్నవి వాళ్ళ గురించి అయితే ఒక 6 నెలలు విన్నానేమో నమ్మ పెళ్లి చేసేసుకుంటున్నారు అయిపోయింది ఇప్పుడు అసలు వాళ్ళు ఆయన ఎవరో ఈవిడెవరో అంటే జనాల్ని రేటింగ్ కోసము వ్యూస్ కోసం పిచ్చి వాళ్ళని చేసినట్టేగా అంతే అవునా కాదా. అంతే లాస్ట్ సీజన్ లో కూడా సిరి అండ్ షెన్ముఖ్ మధ్య ఎఫైర్ ఉందని బయటకు వచ్చాక కూడా వాళ్ళు చాలా ఫేస్ చేశారు. అక్కడ జరిగింది స్క్రిప్టో ఏంటో తెలియదు కానీ బట్ చాలా ఫేస్ చేశారు. కానీ ఇక్కడ మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి అన్ని సార్లు బక్రాలు అవ్వరు జనాలు అంటే ప్రజల్లో చైతన్యం వచ్చిందంటారా ఈ షో గురించి. చైతన్యం కాదు అట్లే చెప్తారు వాళ్ళు. ఇప్పుడు మీరు రష్మీదిను సుధీర్ది విన్నారు, ఇమాన్యుయల్ దిను వర్షాది విన్నారు, ఆ రేంజ్ లో వీళ్ళది నడుస్తుందా? అక్కడ జనాలు ఇప్పటి వరకు ఏం మ్యారేజ్ లేదు ఏం లేదు, చివరికి ఒక దాంట్లో అయితే పెళ్ళి అయిపోతున్నట్టుగా కూడా చూపించి అది సుధీర్ కళ అని కూడా తీశారు, ప్రోగ్రామ్ లా చేశారు. అది కాదన్నప్పుడు ఇది కూడా అంతే లేరే పొద్దున్న నిజం చెప్పిన నమ్మరు అనమాట. ఏదో కథ ఉంటుంది చూడండి పులిమేక కథలాగా అట్లా తయారైంది ఇది నిజంగా చెప్పాలి అంటే. అంటే మీరు షోలో మీరు చూడండి నేను కూడా గమనించాను ఎప్పుడు భావోద్వేగాల మీద ఎమోషనల్ గా ఆడించడం అనమాట అందరినీ కూడా ఎక్కువగా. నువ్వెందుకు నాకు నచ్చలేదు అని అంటే నువ్వు అలా తిట్టావు నువ్వు అలా చేసావు అనే, కానీ నీ క్వాలిటీస్ ఇవి, నచ్చిన క్వాలిటీస్ ఇవి, నాకు నచ్చనివి ఇవి అని అట్లా చెప్పుకోవడం కాదు. నీకు నచ్చాల్సిన అవసరం నాకు లేదు అన్నట్టు అంటే సొసైటీతో సంబంధం లేదు ఇంకా ఆ లెవెల్లోనే మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళందరూ కూడా. ఎన్నిసార్లు ఏం చూస్తారు జనాలు ఎన్ని దెబ్బలాడుకుంటుంటే చూడడం అనేది కొంచెం ఇంట్రెస్ట్ పోయిందని మనం చెప్పుకోవచ్చు. అంటే కొత్తగా ఏం రావడం లేదు కదా దాంట్లో. ప్రీవియస్ సీజన్ లో చూసుకుంటే మంచి సినిమా ఆర్టిస్ట్ కావచ్చు చూసి అంతెందుకు మేడం ఈయన గో ఆయన డిబేట్స్ కి వస్తారు చూడండి గోగినేని గారు వచ్చారు, గీతా మాధురి వచ్చింది, ఇట్లా కొంచెం మంచి అంటే వెల్ నోన్ ఆర్టిస్ట్ గానీ సెలబ్రిటీస్ గానీ వచ్చారు. అది కూడా వాళ్ళు మాట్లాడుతుంటే కొన్ని పాయింట్స్ కానివ్వండి కొన్ని ఏమంటారు ఆలోచింపజేసే విధంగానూ ఉండొచ్చు, వాళ్ళ ఆట ఎంటర్టైన్మెంట్ గాను ఉండొచ్చు, అన్ని విధాలుగా ఉంది. రాను ఏమైపోయింది ఏమైపోయిందంటే చిన్న చిన్న తెలియని ఆర్టిస్ట్ని పెట్టడం, వాళ్ళు మాట్లాడే మాటలు అంత అందరికీ నచ్చకపోవడం, అందరితో గొడవ పడ్డం, అండ్ ఆల్సో బిహేవియర్ అనేది ఆ చిన్న ఏజ్ వాళ్ళ వల్ల చాలా చేంజెస్ వచ్చేసాయి. చేంజెస్ వచ్చాయి. ఇంకోటి కూడా ఏంటంటే వాళ్ళు గట్టిగా అంటే సరిగ్గా లేకపోతే పొగరుగా ఉంటే యాటిట్యూడ్ చూపిస్తే మనం బిగ్ బాస్ లో లైమ్ లైట్ లో ఉంటాము అనేది కూడా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఓకే, ఎందుకంటే మేడం 19 రేటింగ్స్ తో మొదలైన ఈ షో గత 2 రోజుల్లో 2 రేటింగ్స్ కి పడిపోయింది. చాలా అంటే నష్టాల్లో నడుస్తుంది ఈ షో అని చెప్పుకోవాలి మనం. అంటే మా యజమానికి అయితే ఇది చాలా పెద్ద నష్టం, ఎందుకంటే పెద్ద షోగా నిర్వహిస్తారు ప్రతి సంవత్సరం కూడా. అలాంటిది ఇంత భారీ రేటింగ్స్ మొదలైన ఈ షో కాస్త ఇంత డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఎప్పుడైనా కూడా ఏ షో అయినా కూడా మీరు బాగా దాన్ని ఏమంటారు మనుషులకి యూజ్ చేసే విధంగా ఉంటే అది వేరు. మన చూసి మనం నేర్చుకోవాలి ఏదైనా కూడా. ఇప్పుడు మనం ఒక్కొక్కసారి ఎట్లా ఉంటుందో తెలుసా, మనకి ఏదైనా సమస్య ఉందనుకోండి, ఆ సమస్య గురించి మనం ఏదైనా బుక్ చదువుతుంటే సడన్గా మీరు గమనించండి ఎక్కడొక్క, నాకైతే అలానే జరుగుతుంది. నేను ఫేస్బుక్లో కూడా ఎవరైనా పోస్ట్లు పెద్ద పెద్ద పోస్టులు పెడుతూ ఉంటారు, నేను చూస్తే ఎక్కడొక్కడ ఈ 2-3 డేస్ లోపల నేను నాకు వచ్చిన డౌట్ క్లారిఫై అవుతూ ఉంటుంది. అంటే ఆ సమస్యను ఎట్లా సాల్వ్ చేయాలి ఏంటి అనేవి పోస్టులు వస్తూ ఉంటాయి. సో అట్లా మనము ఏదైనా ఒక ప్రోగ్రామ్ పెడుతున్నాము అంటే దానివల్ల ఉపయోగం ఏంటి, అదేదో అంటే నీ వల్ల ఉపయోగం ఏంటిరా అని అంటారు పక్క నుంచి సరే. అట్లానే సేమ్ అదే మాట ఆర్ఆర్ అంటారో దాన్ని ఏమంటారు అది కంపల్సరీ ఈ షోకి నీ వల్ల ఉపయోగం ఏముందిరా అది ఖచ్చితంగా దీనికి పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా వచ్చారనుకోండి దాంట్లో గెలిచిన వాళ్ళు వాళ్ళ లైఫ్ లో ఏం సాధించారు, అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమన్నా ఇంప్రూవైజేషన్ అయిందా, ఏం ఇంప్రూవ్ అవ్వ అవతల వాళ్ళతో ఈజీగా ఎట్లా దెబ్బలాడాలో నేర్చుకుంటారు. ఇప్పుడు పోనీ దెబ్బలాడకుండా నాలాంటిది ఏదైనా కామ్ గా ఉందనుకో
నువ్వు దాన్ని ఏమంటారు అందరి నువ్వు నటిస్తున్నావు, నీలో ఉన్న కరెక్ట్ గా దాన్ని బయటకు తీసుకురావట్లేదు, అపరిచితుడిని గొంతులను నెక్కేస్తున్నావు, నటిస్తున్నావు అంటారు. ఎలా ఉండాలి, మంచిగా ఉండాలా? నాలాంటిది వెళ్తే మాత్రం రెండు రోజుల్లో బయటకు వచ్చేస్తుంది, మీకు దండం పెడతాను, నన్ను క్షమించండి, నన్ను బయటకు పంపించండి. అందుకే మీరు సంపూర్ణేష్ బాబు గారు ఉండలేకపోయారు. ఆయన నా వల్ల కాలేదు, ఏడ్ చేశారు ఆయన, నేను వెళ్ళిపోతాను అన్నది. ఎందుకంటే ఆయన ఉండలేకపోయారు, నటించలేకపోయారు. ఆయన ఉండలేకపోయారు, మధుప్రియ కూడా ఉండలేకపోయింది. మధుప్రియ కూడా ఏడ్ చేసింది, సింగర్ అమ్మాయి. అదే అదే, ఎందుకంటే ఎట్లా ఉన్నా తప్పే, ఎక్కడ మంచిగా ఉంటే నటిస్తున్నావు అంటారు, గట్టిగా మాట్లాడితే యాటిట్యూడ్ చూపిస్తున్నావు అంటారు. అలా అలా మనకి ప్రాబ్లం అయ్యింది, అలా మనం అనుకోవచ్చు అన్నమాట. సో ఎప్పటికైనా కూడా జనాలు ఉపయోగపడేదాన్నే చూస్తారు, నిరుపయోగాన్ని ఎప్పటికైనా కూడా గుర్తిస్తారు, అది నిరుపయోగం అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఎలా అయితే మా షో అయితే ప్రజల్లో మార్పులు తెచ్చిందో లేదో తెలియదు, కానీ కొంచెం ఆ షో మీద అయితే వ్యతిరేకత అయితే మొదలైంది అనుకుందాము. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే.